రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి దయచేసి ఆలోచించండి. ఈ కొడాలి నాని అనే ఒక పనికిమాలిన వ్యక్తి, ఒక దిక్కుమాలిన వ్యక్తి ఏ రోజైనా తాను నేతృత్వం వహిస్తున్నటువంటి మంత్రిత్వ శాఖకి సంబంధించి ఒక సరైనటువంటి సమీక్ష ఏదైనా చేశాడా? పేదవాడికి సంబంధించి రేషన్ విషయంగా ఏ రోజున సమీక్ష చేశాడా? ఏ రోజున మంచి చేశాడా? ఏ రోజు ఎంతసేపు పొద్దున లేస్తే అసభ్యకరమైనటువంటి పదజాలంతో నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ చెవులు మూసుకుంటూ ఉన్నారు. ఇవాళ అటువంటి వ్యక్తిని అడుగుతా ఉన్నా, ఇవాళ కొడాలి నానిని, ఏం చేస్తా ఉన్నావు నువ్వు? నీ మంత్రిత్వ శాఖకు సంబంధించి ఇవాళ ప్రజల పక్షాన్ని అడుగుతూ ఉన్నా, ఏంటి నువ్వు చేసినటువంటి ఘనకార్యం? సంవత్సరన్నర కాలంలో 16,000 కోట్ల రూపాయల అప్పుల ఊబులోకి ముంచుతావా నీ మంత్రిత్వ శాఖని, నీ కార్పొరేషన్ ని? ఏమి సమాధానం చెప్తావా నువ్వు? 18 నెలల్లో 16,000 కోట్ల, మీకు 8,000 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చినా సరిపోవు కదా మీరు మింగటానికి. నీ పేరులోనే ఉంది నాని అంటే నాకెంత నీకెంత అని చెప్పి పెద్ద సెటిల్మెంట్ ముఠాను ఒక దాన్ని పెట్టుకుని ఇవాళ నీ ఇష్టానుసారం అవినీతికి పాల్పడుతూ నీ సొంత మినిస్ట్రీలో కూడా ఈ రకంగా నీ మినిస్ట్రీని తయారు చేస్తావా నువ్వు? ఈ రోజున కెమెరాల ముందుకు వచ్చి మాట్లాడతావు, ఏమంటున్నావా? మొన్న పట్టాభి అనే వ్యక్తి ఎవరో నీకు తెలీదా? ఇవాళ నుంచి గుర్తుపెట్టుకుంటావు నువ్వు ప్రజల పక్షాన బలంగా ప్రభుత్వాన్ని నిలదీయటంలో ముందుంటా నేను. గుర్తుపెట్టుకో కొడాలి నాని, వదిలిపెట్టే ప్రసక్తే లేదు నిన్ను. నీలాగా అసభ్యంగా మాట్లాడటం నాకు రాదు, నీలాగా బూతుల పురాణాన్ని మొదలు పెట్టడం నాకు రాదు, నాకు చేత కాదు. సంస్కారం కలిగినటువంటి వ్యక్తిని నేను, కానీ ప్రజల పక్షాన నీ మంత్రిత్వ శాఖలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందో, నువ్వు ఎంత అధ్వానంగా ఈ రోజున నీ మంత్రిత్వ శాఖ నడుపుతూ ఉన్నావో, ఎన్ని రేషన్ కార్డులని కట్ చేస్తా ఉన్నావో గట్టిగా బలంగా అడుగుతూనే ఉంటా, ప్రశ్నిస్తూనే ఉంటా. నువ్వు రాత్రి పడుకున్నా కూడా కల్లోకి నేనే వస్తా, గుర్తుపెట్టుకో కొడాలి నాని. ఏమి సమాధానాలు చెప్పాలరా బాబు నేను పొద్దున లేచి అనే కలలో కూడా నీకు నిద్ర పట్టనివ్వకుండా చేస్తా, అప్పుడు గుర్తుపెట్టుకుంటావు నువ్వు పట్టాభి అంటే ఎవరో. పొద్దున్న లేస్తే పట్టాభికి నేను ఏం సమాధానం చెప్పాలని చెప్పి నిద్ర పట్టకుండా చేస్తాను నేను, గుర్తుపెట్టుకో కొడాలి నాని. ఏంటా నువ్వు చేసిన ఘనకార్యం? రేషన్ కార్డులు తొలగిస్తావా? 17 లక్షల రేషన్ కార్డులు తొలగింపు శ్రీకారం చుట్టి 8,43,000 కార్డులు ఈ నెలలో తీసేస్తావు నువ్వు? నువ్వు అసెంబ్లీలో మాట్లాడతావు చంద్రబాబు నాయుడు గురించి, ముందు దీనికి సమాధానం చెప్పు. నువ్వెంత, నీ స్థాయి ఎంత? నువ్వు చంద్రబాబు గారి గురించి మాట్లాడతావా? నోట్లో జరదా వేసుకుని నీకు సరిగ్గా చొక్కాకి గుండీలు పెట్టుకోవటం రాదు నీకు? ఒక రౌడీలాగా పైనుంచి కింద దాకా గుండీలు తీసేసి నోట్లో జరదా వేసుకుని ఏంటా నువ్వు మాట్లాడేది? ఏంటి నువ్వు మాట్లాడేది? ఏ నువ్వు నీ ఇష్టానుసారం నోరు బారేసుకుంటే ఎవడన్నా భయపడతాడు అనుకున్నావు? ఇవాళ నిద్ర పట్టనివ్వకుండా చేస్తా కొడాలి నాని, గుర్తుపెట్టుకో. ముందు దీనికి సమాధానం చెప్పు. 8,5 లక్షల కార్డులు ఎందుకు తీసావు నువ్వు ఈ నెల? నువ్వు నీ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. నీ గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రేషన్ షాపుల్లో ఏమి ఇచ్చావారో తెలుసా నీకు? ఏ రోజున స్టడీ చేసావు నువ్వు? ఇప్పుడు చెప్తా విను. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా తొలగించకుండా ఎన్ని రకాల వస్తువులు ఇచ్చారో చదివి వినిపిస్తా విను, విని తెలుసుకో. ఆ రోజున మేము బియ్యంతో పాటు పంచదార 50% 50% సబ్సిడీకి మేము పంచదార అందించేవాళ్ళం. ఆ రోజున 1 కిలో 10 రూపాయలకి మేము 50% సబ్సిడీతో పంచదార అందించేటటువంటి పరిస్థితి. కందిపప్పు 50% సబ్సిడీతో అందించాం, 40 రూపాయలు కేజీ చొప్పున 50% సబ్సిడీతో కందిపప్పును మేము అందించాం. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అందించారు. రాగులు కేజీ రూపాయికి ఆ రోజున రేషన్ షాపుల ద్వారా అందించాం. జొన్నలు కేజీ రూపాయికి అందించాం. గోధుమ పిండి 50% సబ్సిడీతో కేజీ 16 రూపాయలకి గోధుమ పిండి అందించాం. ఉప్పు ఫోర్టిఫైడ్ సాల్ట్ రేషన్ షాపుల ద్వారా అందించాం. ఆఖరికి మహిళలకి, పేద మహిళలకి శానిటరీ ప్యాడ్స్ కూడా మేము రేషన్ షాపుల ద్వారా అందించామయ్యా. నువ్వేమిస్తా ఉన్నావు ఇవాళ? దాదాపు 8-9 ఐటమ్స్ మేము రేషన్ షాపుల ద్వారా 50% సబ్సిడీతో అతి తక్కువ ధరకే ఆ రోజున ఒక్క రేషన్ కార్డు కూడా తొలగించకుండా
ఆ రోజున మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్రంలో 16,000 కోట్ల రూపాయల ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఒక్క రేషన్ కార్డును కూడా తొలగించకుండా మేము పరిపాలన చేశాం. దాదాపు 8-9 వస్తువులు రేషన్ షాప్ ద్వారా బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, రాగులు, జొన్నలు, గోధుమ పిండి, ఉప్పు, శానిటరీ ప్యాడ్స్ అనేటువంటి అనేక వస్తువులు మేము రేషన్ షాపుల ద్వారా అందిస్తే ఇవాళ ఏంటాయ నువ్వు చేసేది? ప్రతి ఒక్క పండుగకి ఒక సంక్రాంతి కానుక గాని, ఒక రంజాన్ తోఫా గాని, ఒక క్రిస్మస్ కానుక గాని ప్రతి ఒక్క పేదవాడి ఇంట్లో పండుగ ఆనందమయం అవ్వాలని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క రేషన్ కార్డు ఉన్నటువంటి కుటుంబానికి పేద బడుగు బలహీన వర్గాల వారికి పండుగల సందర్భంగా కానుకలు ఇస్తే నువ్వు ఈ రోజున నువ్వు నీ దిక్కుమాలిన ప్రభుత్వం ఆ కానుకలు కూడా రద్దు చేసింది. సన్న బియ్యం అని చెప్పి ముంచావు రాష్ట్ర ప్రజల్ని, మాట మార్చి నాణ్యమైన బియ్యం అని చెప్పి తొక్క తోలు అని చెప్పి ఇవాళ నువ్వు చేసిన ఘనకార్యం ఏంటా? పంచదార రేటుని కిలో 14 రూపాయలకు పెంచావు. 20 రూపాయలు పంచదార కిలో అందించినటువంటి పరిస్థితి ఉంటే దానిని 14 రూపాయలు పెంచి 34 రూపాయలు చేసావు నువ్వు పంచదార. ఇది వాస్తవం అవునా కాదా? ఏమయ్యా కొడాలి నాని, 14 రూపాయలు పెంచావా లేదా నువ్వు పంచదార పైన? 14 రూపాయలు పెంచడం వల్ల దాదాపు 117 కోట్ల రూపాయల భారాన్ని నువ్వు రాష్ట్ర ప్రజల పైన మోపావు. సంవత్సరానికి 117 కోట్లు ఒక్క పంచదారలోనే. కందిపప్పు 40 రూపాయలు ఉన్నటువంటి కందిపప్పు రేషన్ షాపుల్లో రేటుని 67 రూపాయలు పెంచావు నువ్వు. 27 రూపాయలు కేజీ కందిపప్పుకు పెంచావు. ఒక్క కందిపప్పు పైనే 467 కోట్ల రూపాయల భారాన్ని వేసావా నువ్వు? నువ్వు మాట్లాడుతావు ఈ రోజున మీడియా ముందుకు వచ్చి ఒక్క పంచదార కందిపప్పులోనే ఈ బూతుల శాఖ మంత్రి, ఈ దిక్కుమాలిన మంత్రి కొడాలి నాని చేసినటువంటి నిర్వాకం ఎంతయ్యా అంటే ఒక్క పంచదార కందిపప్పులోనే సంవత్సరానికి 584 కోట్ల రూపాయల భారాన్ని ఈ మంత్రి, ఈయన గారి నాయకుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి నిర్వాకం ఒక్క పంచదార కందిపప్పులోనే సంవత్సరానికి 584 కోట్ల భారం. ఇవాళ 9 లక్షల రేషన్ కార్డులు తొలగించడం వల్ల ప్రజల పైన ఒక్క బియ్యం విషయంగా మనం చూసుకున్నట్లయితే సంవత్సరానికి 540 కోట్ల రూపాయలు ప్రజలకి ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బుని ఎగ్గొడతా ఉన్నాడు. అంటే బియ్యం పంచదార కందిపప్పులోనే దాదాపుగా మనం చూస్తే 1,120 కోట్ల రూపాయలు ఈ రోజున భారాలు మోపడం కానీ ఎగ్గొట్టడం కానీ చేస్తా ఉన్నారు. పోనీ ఇచ్చేటటువంటి ఈ రేషన్ లో బియ్యంలో కానీ కందిపప్పు ఇటువంటి విషయాల్లో ఏమన్నా నాణ్యత ఉందా అంటే ఎక్కడా లేదు. మనం చూసినట్లయితే ఈ పేపర్ న్యూస్ ఐటమ్స్, కంది కొక్కులు ఉచిత కందిపప్పు పంపిణీలో నాణ్యత గోవింద, అక్టోబర్లో న్యూస్ ఐటమ్. ఈ బియ్యం తినలేం, రేషన్లో నాసిరకం బియ్యం, వినియోగదారుల అసంతృప్తి, తడిసి ముక్కి వాసన వస్తున్నటువంటి బియ్యం నవంబర్ 24 ఈ సంవత్సరం ముక్కినటువంటి సహాయం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో శనగల్లో మట్టిగడ్డలో చెత్త, ఒక్కొక్క నెల కందిపప్పు ఇవ్వకుండా శనగల్లోకి వచ్చారండి, దానిలో మట్టిగడ్డలో చెత్త, రేషన్ శనగల్లో మట్టి రాళ్ళు, ఇది మీరు ఇస్తున్నటువంటి క్వాలిటీ. ఎక్కడా కూడా నాణ్యత లేనటువంటి బియ్యాన్ని, కందిపప్పుని మీరు సరఫరా చేస్తారా? ముక్కిపోయినటువంటి బియ్యాన్ని. వీటిపైన ఎప్పుడన్నా దృష్టి పెట్టాడే పనికిమాలిన మంత్రి కొడాలి నాని? ముందు నీ శాఖలో ఏం జరుగుతుందో చూడవయ్యా నువ్వు. ఈ బూతుల శాఖ మంత్రి, ఈ పనికిమాలిన మంత్రి కొడాలి నానికి చెప్తా ఉన్నా, నీకు కలలో కూడా గుర్తొచ్చే విధంగా నీ శాఖకు సంబంధించినటువంటి అనేక విషయాల్ని ప్రజలకి నేను చెప్తూనే ఉంటా కొడాలి నాని. నీ ఇష్టానుసారం నోరు బారేసుకుంటే ఎవరు చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. నీలాగా మేము బూతులు తిట్టకపోవచ్చు కానీ ఇటువంటి నిజాలు తెలియజేస్తాం, ప్రజలకి నువ్వు చేస్తున్నటువంటి ఘనకార్యాలు చెప్తాం, నువ్వు ఎంత పనికిమాలిన మంత్రివో రాష్ట్ర ప్రజలందరికీ చెప్తాం కొడాలి నాని. అప్పుడు ప్రజలు నీకు దేహశుద్ధి చేస్తారు, ప్రజలు నిన్ను తరివి తరివి కొడతారు. సిగ్గుపడు నువ్వు, పేదవాడికి ఇంత అన్యాయం చేస్తున్నందుకు సిగ్గుపడవయా నువ్వు? తలదించుకుని కూర్చో. నాయకుడు
రామానాయుడు మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడతాడండి ముఖ్యమంత్రి? ఇతను వ్యక్తేనా? ఇతనికి మాత్రం కనీసం ఇంగిత జ్ఞానం ఉందా? ఈయన మాట్లాడుతూ మీరు చూస్తే పై కంపార్ట్మెంట్ లో కొత్త గొప్ప సెన్స్ ఉండాలి. ఇంకా పై కంపార్ట్మెంట్ లో ఇంకా కానిస్తనం ఇచ్చిపెడితే ఎలా అధ్యక్ష? అయినా పై పై కంపార్ట్మెంట్ లో ఎప్పుడు బుర్ర ఉండదు. అంటే ఇతను ముఖ్యమంత్రికి అర్హుడు అండి? ఇతనికి అర్హత ఉన్న ముఖ్యమంత్రిగా ఉండడానికి? ఒక డిప్యూటీ లీడర్ ఒక గౌరవ శాసనసభ్యుడు పట్టుకొని మాట్లాడే తీరా ఇదండి? ఇతను ఒక ముఖ్యమంత్రి, ఇతనికి ఒక గౌరవం ఇవ్వాలా? నేను అందుకే నాకు అనుమానం వస్తుంది ఇతనికి ఒక సైకోనా? ఆయన అంటాడు వీళ్ళు ఎక్కిలి చేష్టలు చేస్తారు అందరూ. ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్, వాట్ ఇస్ దిస్? నాకు కొంచెం కోపం వచ్చి నేను లోపలికి, నా లైఫ్లో ఎప్పుడు వెళ్ళలేదు, ఇది ది ఫస్ట్ టైం. పరిటాల రవీంద్రని చంపినప్పుడు కూడా నేను పోడియంలోకి వెళ్ళా. ఆ రోజు ఆ పొజిషన్లో ఉన్నా, రాజశేఖర్ ఉన్నాడు, ఫస్ట్ టైం వెళ్ళా. అది చూసిన తర్వాత నాకు చాలా ఆవేదన కలిగింది, బాధ కలిగింది. రైతులంతా కూడా నిర్వీర్యం అయిపోతే అలాంటి రైతుల సబ్జెక్ట్ని సీరియస్గా తీసుకుంటే ఆ సబ్జెక్ట్ని మాట్లాడకుండా, ఆ సబ్జెక్ట్ను ఫోకస్ చేయకుండా డీవియేషన్లో డైవర్షన్లో తీసుకుంటూ తెలుగుదేశం పార్టీలో ఇది జరిగింది అది జరిగిందని మళ్ళీ ఫేక్ న్యూసే తీసుకొని గాలి కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయాలనుకునే పరిస్థితి వచ్చినప్పుడు రైతుల బాధ చూసిన తర్వాత ఆవేదన, కోపం, ఆక్రోషం అన్నీ వచ్చాయి. అందుకే నేను పోడియం దగ్గర కూర్చున్నా, నిరసన తెలియజేశాను. మమ్మల్ని సస్పెండ్ చేస్తారా మీరు? ఏంటి మీ అధికారం? 100 సార్లు ఆలోచించే వాళ్ళు ఎవరైనా సస్పెండ్ చేయాలంటే లెక్కలేనితనం, గాలితనం. గాలికొచ్చారు, గాలికపోతారు వీళ్ళు. అలాంటి వాళ్ళకి సాంప్రదాయాలు తెలియవు, పద్ధతులు తెలియవు, ప్రజాస్వామ్యం తెలియదు, ఇష్టానుసారంగా మాట్లాడతారు, బెదిరిస్తారు. మీరు చూశారు ఫస్ట్ టైం ఆ పొజిషన్కి వచ్చినప్పుడు పీపీఎల్ గురించి ఏం మాట్లాడారు ఇతను? అన్ని విషయాలు మాట్లాడితే ఎవ్రీడే నేను కౌంటర్ చేశాను. ఇప్పుడు ఏం చేశారు? దానికంటే మిన్నగా ఇన్సెంటివ్స్ ఇచ్చేశారు. ఎవరికోసం? ఎవడబ్బా సొమ్ము అంటే నువ్వు చెప్పిందంతా నమ్మతారనే పబ్లిక్? ఎందుకు 3 టీవీలు రానియకుండా చేశావు? నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్. నీ సాక్షి టీవీని మేము చేయలేదే? సాక్షి టీవీ అక్కడ పెట్టుకొని మా ఫోటోలు కూడా రాకుండా బ్లాక్ చేస్తూ 3 టీవీలు బ్లాక్ చేసి ఇష్టానుసారంగా చేస్తూ 2430 జివో తీసుకొచ్చి మీడియాని భయభ్రాంతులు చేస్తావా నువ్వు? ఎవడిచ్చాడు నీకు అధికారం? అంటే నేనేమైనా చేస్తాను, చలామణి అయిపోతుంది కాబట్టి నన్నేమి చేయలేరు, నాకు పోలీసులు ఉన్నారని చెప్పి అనుకుంటున్నారు. నేను పోలీసులు కూడా అది చెప్పాను, చాలా క్లియర్గా చెప్తున్నా. కోర్టులు చెప్పాయి మీకు లెక్కలేనితనం ఉంది. కొంతమందికి ఇంకా కూడా అదే మరి ప్రవర్తిస్తున్నారు. లా ఆఫ్ ది ల్యాండ్ ఉందని అడుగుతున్నారు. వీఆర్ ఇన్ డెమోక్రసీ, గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఉన్మాదంతో రెచ్చిపోయి ఇష్ట ప్రకారం చేస్తామంటే జరగదు. అదే చేయాలనుకుంటే ప్రజలు తగిన శాస్ చెప్తారు, మేము కూడా వదిలిపెట్టే సమస్య లేదు. ఆ విషయం చెప్పడానికి చెప్తున్నా ఈరోజు. గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకునే నేర్చుకోవాలి. ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో ఉండే మేము, నేను అడుగుతున్న ఒక మాట, ఆ రోజు అచ్చెన్నాయుడు గారు ఒక లెటర్ ఇచ్చారని అరెస్ట్ చేశారు, అదే అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలండి? ఇలాంటి ఫేక్ ఫెలోస్ వచ్చే రాష్ట్రంలో రాష్ట్ర భవిష్యత్తు పైన ఆడుకుంటారా? ఎంత సీరియస్ సబ్జెక్ట్ని ఒక పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడేసి మొత్తం మీరు చూస్తే ఎంత బాధ అంటే. ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబు, వాడు వీడు నీకన్నా ఎక్కువ మాట్లాడగలం. నువ్వు పీక వచ్చి మా బొచ్చు, మేమేం పీకలేము. నేను నువ్వు పీకరా బాబు వచ్చి మా బొచ్చు. మా 151 మంది పీకి వచ్చి కోడి బొచ్చు పీకినట్టు పిచ్చి వాగుడు వాగమాక. వయసు వచ్చింది, బుద్ధి తెచ్చుకో, నోరు ఉంది కదా అని చెప్పి పిచ్చి వాగుడు వాగితే నీకు తగిన శాస్త్రులు చేస్తాం. మేము కూడా అన్నిటికీ రెడీగానే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి కానీ మాట్లాడేటువంటి అర్హత నీకు లేదు. నువ్వు ఎక్కడుంటావు?
హైదరాబాద్లో 8 నెలల నుంచో 9 నెలల నుంచో జూమ్ యాప్ ఓటి పెట్టుకుని అక్కడ సస్తున్నావు. ఇక్కడ రైతుల గురించి నువ్వు వెళ్ళి చూసి వచ్చావా? రైతుల దగ్గర నువ్వు మాట్లాడావా? ఇక్కడ రోడ్లు గుంటలు పడినాయి అంట. నువ్వు 16,000 కోట్ల రూపాయలు రోడ్లు వేయించి అప్పులు పెట్టిపోతే అప్పులు కడుతున్నావు. ఇంకా మొత్తం వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసినటువంటి సన్నాసం నువ్వు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు నీకు 23 సీట్లు పెట్టి నిన్ను నడి రోడ్డు మీద బెంజ్ సర్కిల్లో బట్టలోడ తీసి నగ్నంగా నిలబడినా ఇంకా సిగ్గు లేకుండా ఇంకేవో పీకమని చెప్పి అడిగేటువంటి దయనీయమైన స్థితిలో ఉన్నావంటే నువ్వు మనిషివో దున్నపోతువో చంద్రబాబు కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ తక్కువలో మాట్లాడి పిచ్చి వాగుడు కనుక వాగితే నీకు తగిన శాస్తి చేస్తాం, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్పి చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తూ నీ పార్టీ ఆఫీస్ అనుకున్నావు అసెంబ్లీ అంటే నీ యదోసో తింటాకి నీ 2-3 గంటలు యదోసో నువ్వు చెప్తే ఇంటాక అక్కడ నీ దగ్గర ఉన్నటువంటి చెంచాగాళ్ళు నీ దగ్గర ఉన్నటువంటి పనికిమాలిన బ్యాచ్ అనుకున్నావా? లేదా నీ డబ్బా ఛానల్స్ ఏమైనా 2-3 చూపెత్తాయి కాబట్టి లైవ్ నువ్వు ఇంటికాడ కూర్చొని చెప్పుకో జూమ్ యాప్ పెట్టుకుని. అసెంబ్లీ అనేది స్పీకర్ యొక్క అధ్యక్షతన రూల్స్ ప్రకారం నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు పావుగంట లేట్కి వచ్చాడు అందుకని అసెంబ్లీ ఆపేశారు, దానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలంటాడు. అసెంబ్లీ లేటుకి ఎందుకు మొదలైందో నువ్వు వెళ్ళి స్పీకర్ని అడుగు, ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెబుతాడు దానికి? సిగ్గు శరం లేదు, దున్నపోతులాగా 75 ఏళ్ళు వచ్చినాయి, ఎందుకు బతుకుతున్నావు కూడా తెలియదు. నీ కుక్క బతుకు, మళ్ళీ నిన్నేం పెకాలి? నీ అంత దౌర్భాగ్యమైనటువంటి దయనీయమైనటువంటి బతుకేముందా? మోడీ గారు వచ్చి హైదరాబాద్లో వ్యాక్సిన్ని ఎలా తయారు చేస్తున్నారు, ఏంటి ఎప్పుడు పోవద్దని చెప్పి ఆయన పరిశీలించక వస్తే అది నామాలనే వచ్చింది. కరోనా వ్యాక్సిన్ కరోనా వస్తుందని చెప్పి కరోనా వ్యాక్సిన్ కనిపెట్టాలని నాకు 20 సంవత్సరాలు నాటి తెలిసి నేను అది పెట్టాను. వాళ్ళందరికీ సైంటిస్టులు అందరూ కూడా నేనే నేర్పించాను వ్యాక్సిన్ తయారు చేయటం. ఈ సొల్లు నాయుడు సొల్లు బావుడు, ఎక్కడ ఏది జరిగినా కూడా మంచి జరిగితే మొత్తం నామాలనే జరిగింది, ఏదైనా చెడు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి వలన జరిగింది. అంత దరిద్ర బతుకు నీ బతుకు. పరిటాల రవి చచ్చిపోయినప్పుడు పోడియంలోకి వెళ్ళా, ఎన్టీఆర్ చచ్చిపోయినప్పుడు పోడియంలోకి వెళ్ళా, నువ్వే కాదు చంపింది ఎన్టీఆర్ని చంపినటువంటి సన్నాసి దుర్మార్గుడివి దుష్టుడివి నీచాతి నీచమైనటువంటి కుక్క కన్నా హీనం ఉంటుంది. కానీ నీలోటి నీలాంటి వ్యక్తికి కుక్క కన్నా హీనమైనటువంటి నువ్వు కాదు ఎన్టీఆర్ చావుకు కారణం, పరిటాల రవి చావుకు కారణం నువ్వు కదా. ఆయన్నే పరిటాల రవి పార్టీలో ఉండగా మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా రామారావు స్టూడియో దగ్గర బాంబు బ్లాస్ట్ అయింది, 30 మంది చచ్చిపోయారు. ఆ రోజు నువ్వే పెట్టించావా బ్లాస్ట్? నువ్వేనా కారణం? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మరి రవి మీద కాల్పులు జరిపి ఆయన చనిపోతే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కారణమైతే, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా రామానాయుడు స్టూడియో దగ్గర రవిని చంపాలని బాంబు పెడితే 30 మంది చనిపోయారు, దానికి కారణం ఇవ్వడం నువ్వు నీ కొడుకు లోకేష? చంద్రబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకో, పిచ్చి వాగుడు వాగమాక నోరుందని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడతా, ఇక్కడ ఎవడో లేడు, నీ దగ్గర ఏమైనా పాలేర్లు ఉందనుకుంటున్నావా? ఒళ్ళు దగ్గర పెట్టుకో, నీ పార్టీ నువ్వు ఒక మునిగిపోయినటువంటి నిన్ను ఒక డిస్పోజల్ నాయకుడిగా ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇంకొకసారి కనుక ముఖ్యమంత్రి గారి మీద కానీ మా పార్టీ మీద కానీ మా మంత్రుల మీద కానీ మా శాసనసభ్యుల మీద కానీ వాడు వీడు నీ ఇష్టం వచ్చినట్టు గాలి మాటలు గాలి కబుర్లు, నువ్వు గాలికి పెరిగి గాలికి వచ్చి రామారావుకి అల్లుడయ్యి రామారావుకి వెన్నుపోటు పడిచి ఆ పార్టీని గాలితనంగా నడిపి ఆ గాలికి వదిలేసి హైదరాబాద్లో క్యాండిడేట్లను పెట్టి గాలికి వదిలేదండి వీడు. ఈ గాలి చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో క్యాండిడేట్లను పెట్టి 160 మందిని ఏం చేశాడండి? వాళ్ళని టిట్టర్లో పెడతాడా? వాళ్ళకి ఓటేయమని చెప్పి సిగ్గు శరం లేదు. నీ ఒక గాలి పార్టీ, నువ్వు ఒక గాలి నాయకుడివి, నువ్వు ఒక గాలి నాయుడివి, పిచ్చివాగుడు వాగకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు అదుపులో పెట్టుకోమని చెప్పి చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తున్నాను.